తెలంగాణలో అయితే ఈసారి టఫ్ ఉంటుందన్న ఎలక్షన్. అయితే పథకాలు అంటే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అన్నట్ల. డబుల్ బెడ్రూమ్, మెయిన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్ని చోట్ల లేదు, కొన్ని ఏరియాల వరకే ఉన్నాయి. అది మెయిన్ మైనస్. అభివృద్ధి అంటే ఓన్లీ హైదరాబాద్ వరకే అన్న, మిగతా వరకు ఏమీ లేదు హైదరాబాద్. ఇంకోటి ఒకటి బాగోటం అంటే పవర్, రైతులకు మటుకు పవర్ 24 అవర్స్, అదొకటి మంచిది ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని అన్నారు, వచ్చిన అసలు అసలు వాస్తవానికి చూసుకుంటే కొన్ని జిల్లాలలో ఇంకా డబుల్ బెడ్రూమ్ మూసేలేదు. లేదు, డబుల్ బెడ్రూమ్ కొన్ని జిల్లాలు లేనే లేవు. ఓన్లీ హైదరాబాదు, సిద్దిపేట, గజ్వేలు ఆ ఏరియాలోనే ఉన్నాయి, కానీ వేరే ఏరియాలో లేవు డబుల్ బెడ్రూమ్స్. మెయిన్ అది ప్రాబ్లం ఈసారి. ఇస్తున్నాం మరి, రైతు బంధు ఇస్తున్నాం, బీసీ బంధు ఇస్తున్నాం, మైనార్టీ బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం, ఎన్నో ఉన్నాయి, ప్రజలకు మేలు చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం మేము. రైతు బంధు అన్నా ఈ రీసెంట్గా చేసిండ్రు రైతు బంధు. బీసీ బంధు, ఎస్సీ బంధు అంటే అవి వేస్ట్ అన్న నాకు తెలిసి అడిగితే, దాని బదులు వేరే పథకాలు పెట్టుకోవడం బెస్ట్. అవి అందరికి అందట్లేదు, అందే వాళ్ళకి అందుతున్నాయి. దళిత బంధు ఇవ్వడం వల్ల దళితులు ఆర్థికంగా ఎదుగుతారు అని చెప్పి 10 లక్షలు ఇస్తున్నామని చెప్పి అని అంటారు కదా. అట్లా అసలు ఎన్ని స్టేట్లు ఇచ్చారు దళిత బంధు, ఎన్ని డిస్టిక్లు ఇచ్చారు? చాలా తక్కువ. మంచిదే స్కీమ్ పెట్టారు, మంచిదే, కానీ అది అందరికి అందట్లేదు కదా. అది పేదవాడికి అందాలి, ఉన్నోడికి ఉందని. ఎస్సీలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ పోతున్నాయి, తీసుకుంటున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అది పేదవాడికి వస్తే వాడికి బాగుంటుంది. వాస్తవమేనా 10 లక్షల పథకం విషయంలో కూడా 2 నుంచి 3 లక్షలు ఎమ్మెల్యే కింది అభ్యర్థులు కానీ కొంతమంది తీసుకుంటున్నానన్న ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకే వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 100,000 రూపాయల బీసీ బంధు విషయంలో కూడా 10,000 20,000 మధ్యవర్తులు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవమేనా? అది నాకు తెలియదన్న, అది నేను చూడలేదు, మనకు తెలియదు. తెలియదు ఒక సందర్భంలో అన్నారు, నా దృష్టి కూడా వచ్చింది దళిత బంధు విషయంలో 2 లక్షలు తీసుకుంటున్నారు. అది నాకు తెలియదన్న, తెలియదు. పెట్టుకున్నారా మీరు ఏదైనా అప్లై చేసుకున్నారు? వచ్చిందా? మాకు రావన్న పథకాలు, ఓసీ క్యాస్ట్ ఏం వస్తాయి పథకాలు. ఎట్లా అనిపిస్తుంది మరి అభివృద్ధి పరంగా మనకు అధికారంలో ఇక్కడ 2 సార్లు అయితే ఉన్నారు కేసీఆర్ గారు? పర్వాలేదన్న, హైదరాబాద్ వరకు అయితే మంచిగా ఇస్తున్నారు, మిగతా అవి వేరే డిస్ట్రిక్ట్స్ కూడా పట్టించుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఎట్లా ఉంది? గతంలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది? సామాన్యంగా నిత్యావసర ధరలు కానీ గ్యాస్ కానీ ఏ రకంగా చూసుకుంటే ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి అన్న. ధరలు తగ్గడం అనేది ఉండవు, పెరుగుతూనే ఉంటాయి. వాటి మీద పడే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ధరలకి. అదే సెంట్రల్ గవర్నమెంట్ కదా మెయిన్. అగ్రికల్చర్ విషయంలో, హెల్త్ విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఎట్లా ఉంది? లేకలేక ఇచ్చిన నోటిఫికేషన్స్ పేపర్ రద్దు అవుతున్నాయి, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి. మొన్న ఒక అమ్మాయి చనిపోవడము, గ్రామ స్థాయి నుంచి ఊర్లలో నుంచి అప్పులు చేసుకుని ఇక్కడ వచ్చి అసలు తిండి తినక, ఒక పూట తిని ఒక పూట తినక కోచింగ్ సెంటర్ల వెంబడి ఉండే చదువుతూ చేస్తూ వాళ్ళు ఇప్పుడు పేపర్లు రద్దు అవుతుంటే, పోస్ట్పోన్ అవుతుంటే, పేపర్ లీకేజ్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు నోటిఫికేషన్ లేక. అది మటు కరెక్ట్, ఆ నోటిఫికేషన్స్ మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ క్యాన్సిల్ చేయటం, అది చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళు సఫర్ అవుతున్నారు, లీకేజ్ అవ్వటం, అవి సఫర్ అవుతున్నారు. వాటి మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళ ప్రతిపక్షాల వాళ్ళని అంటాం, అధికార పక్షం ఇళ్ళంటమే సరిపోతుంది కాబట్టి దాని గురించి పట్టించుకోవట్లేదు. అది కరెక్ట్గా చేస్తే నిరుద్యోగులు బాగుపడతారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ సెంట్రల్ పార్టీ, కాంగ్రెస్ ఏమో మేము పక్కనే కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం, ఇక్కడ కూడా ఈసారి అధికారంలో రాబోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళు 50 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏంది, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి ఏంది? అసలు ఏ పార్టీకి అవకాశం ఉందంటారు ఇప్పుడు గట్టిగా? ఏ పార్టీకి లేదన్న, ఇక్కడ హంగు వస్తుంది. ఏ దేనికి పూర్తి మెజార్టీ రాదు ఏ పార్టీకి కూడా, గ్యారంటీ. అది మటుకు హంగు వస్తుంది. కాంగ్రెస్లో గ్రూప్ తగాదాలు లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. మెయిన్ గ్రూప్ తగాదాల వల్ల వాళ్ళు లాసిపోతున్నారు, అదే తేడా. బీజేపీ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కొంచెం చాలా బాగుండేది, ఆయన ఇప్పుడు తీసే కొంచెం డౌన్ఫాల్ అయింది. కిషన్ రెడ్డి కూడా గతంలో అధ్యక్షునిలాగా చేసిండు, అధ్యక్షునిగా చేసిండు, ఎమ్మెల్యేగా స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు వెళ్ళిండు, మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా చేసిండు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షునిగా బాధ్యత ఇవ్వడం అది ఓకే అన్న. హైదరాబాద్ వరకు అయితే కిషన్ రెడ్డి గారికి బాగుంటుంది. ఇటు విలేజెస్ వేరే డిస్టిక్స్ ఆడు అనుకోండి, అక్కడ కొంచెం డౌన్ఫాల్ ఉంటుందన్న. కిషన్ రెడ్డి గారికి అంత లేదు అక్కడ. బండి సంజయ్ గారికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ కిషన్ రెడ్డి గారికి లేదు. అది బీజేపీ మధ్య సెంట్రల్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని ఎన్నో నిర్ణయాలు అయితే తీసుకున్నది, తీసుకుంటుంది. మహిళా బిల్లు పార్లమెంట్లో, నూతన పార్లమెంట్లో మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా ఇండియా పేరును భారత్గా మార్చబోతున్నారు. ఎట్లా చూడొచ్చు ఇవన్నీ, ఎట్లా ఉండబోతుంది? అది మహిళా బిల్లు ఎప్పుడో కావాలి, అది ఎలక్షన్ టైం అని ఇప్పుడు చేశారు, పాస్ అయింది.
మళ్ళీ భారతను మార్చడం అంటే మంచిదే, మార్చవచ్చు. ఇంతకు ముందుందే కదా, ఆల్రెడీ ఉంది, రాజ్యాంగంలో ఉన్నదే కదా. భారత్ అని ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఇండియాను భారత్గా మార్చడం. దానివల్ల ఇబ్బంది ఏమీ కూడా లేదు. ప్రధానంగా మరి ఒకవేళ మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నట్టు ఇక్కడ మేము రెండుసార్లు అధికారంలోకి వచ్చినాం, అందుకే సెంట్రల్లో పోతున్నాం, సెంట్రల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తున్నాం అని అంటున్నారు, అక్కడ ఎట్లా ఉండబోతుంది మరి? అదే బీఆర్ఎస్ కష్టమే అన్న. ఇంత ఎలక్షన్స్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి, మా అంటే మార్చి కల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు అన్ని స్టేట్లో బీఆర్ఎస్ బలం ముంచుకోగలుగుతుంది లేదు కదా. ఒక మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు, అక్కడ కూడా ఒక మూడు డిస్టిక్లో ఏదన్నారు, అంతే తప్పించి బీఆర్ఎస్ ఓన్లీ ఇక్కడ వరకే కానీ నేషనల్ వైడ్గా అయితే కష్టమన్న బీఆర్ఎస్.